తెలంగాణ రాష్ట్రంలోను ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 12,000 మంది విద్యా వాలంటీర్ల తరఫున మేము డిమాండ్ చేసేది ఒక్కటే, విద్యా వాలంటీర్గా విద్యా వాలంటీర్లందరి తరఫున ఒక రాష్ట్ర విద్యా వాలంటీర్గా ఒక జిల్లా అధ్యక్షునిగా మేము డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను అక్షరాస్యత శాతాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ ఒక పేద విద్యార్థులకు గత 10 సంవత్సరాలుగా విద్యా వాలంటీర్ల సేవలు అనేది గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కావచ్చు, ఈ ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు విద్యా వాలంటీర్లు సేవలు వినియోగించుకుంటున్నారు. మమ్మల్ని కేవలం ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది అని అంటే, విద్యా వాలంటీర్లను కేవలం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులుగా కాకుండా కేవలం వాలంటీర్లుగానే చూస్తున్నారు. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఒక్కటే, మమ్మల్ని వాలంటీర్లా కాదు, మేము సేవ చేసేది ఒక ఉపాధ్యాయ వృత్తిని మేము చేస్తున్నాం, పిల్లలకి చదువును అందిస్తున్నాం, పిల్లలకి చదువును చెప్తున్నాం. అయినా కూడా మమ్మల్ని వేతనాల కాడికి వచ్చేసరికి కావచ్చు, ఉద్యోగ భద్రత వచ్చేసరికి కావచ్చు, మాకు పూర్తిగా ఏ విధమైన హక్కులు మాత్రం మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఈ కోవిడ్ టైంలో గత మార్చి నుండి మేము ఎటువంటి పనులు లేకుండా ఇంట్లోనే ఉంటున్నాం. మాకు విద్యా వాలంటీర్లు అందరికీ మార్చి వరకు కొందరు జీతాలు వచ్చినాయి. మార్చి నుండి ప్రభుత్వం వేతనాలు చెల్లించి సెప్టెంబర్ 1 నుండి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒక ఉపాధ్యాయునికి సరిసమానంగా విధులు నిర్వహిస్తున్నాం కాబట్టి, అదే క్వాలిఫికేషన్ తోటి ఉన్నాం కాబట్టి మమ్మల్ని తెలంగాణ ప్రభుత్వం రెగ్యులర్ చేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వాలంటీర్లు అందరి తరఫున మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.